పెట్టుబడులు పెట్టే వారికి సౌకర్యాలు కల్పిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతాయన్నారు పరకాల ప్రభాకర్. రాయితీలు సరిగ్గా ఇస్తామన్న నమ్మకం ఏర్పడింది కాబట్టి పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి వస్తున్నారన్నారు. హైదరాబాద్, ముంబై వంటి బలమైన నగరాలను కాదని పటిష్టమైన నాయకత్వం, విజన్ కలిగి ఉండటంతోనే ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయంటున్న ప్రభాకర్తో మా ప్రతినిధి రమేష్ ఆడూరి ఫేస్ టు ఫేస్. 3 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. విశాఖ సమ్మిట్లో ఎంతవరకు ఈ ప్రయత్నాలు సాకారం కాబోతున్నాయి? గత 2 సమ్మిట్లలో వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి అనే అంశాలు మనం ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడదాం. పరకాల ప్రభాకర్ మనతో ఉన్నారు సార్. ఇది 3వ సమ్మిట్. 2 సమ్మిట్లలో మీరు 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు చేసుకున్నారు. ఎంత గ్రౌండ్ అవుతుంది? రిజల్ట్ ఎలా ఉంది? మొదటి పెట్టుబడుల సదస్సు, 2వ పెట్టుబడుల సదస్సు మంచి స్పందన వచ్చింది. అందులో మనం చూసుకుంటే ఒక్కొక్క దశలు, అంటే అప్పటికే ప్రారంభమైపోయినటువంటివి, ప్రారంభ దశలో ఉన్నటువంటివి, ప్లాంట్ అండ్ మెషినరీ ఎరెక్షన్లో ఉన్నటువంటివి, ప్రొడక్షన్ అయిపోయినటువంటివి, ప్రొడక్షన్ మొదలుపెట్టేసినటువంటివి, దశల వారీగా చూసుకుంటే మనకి చాలా పెద్ద హిట్ రేట్ ఇవాళ. ఇప్పుడు మొదటిసారి మనం చేసినటువంటిది 2వ సారి. మనం మొదటిసారి చేసినప్పుడు సుమారుగా 4 లక్షల కోట్లు అవగాహన ఒప్పందాలు, విలువైనటువంటి అవగాహన ఒప్పందాలు కట్టాయి. ఆ తర్వాత 10 లక్షల కోట్లకు పైగా అవగాహన ఒప్పందాలు కుదిరాయి. అంటే రెట్టింపు కన్నా ఎక్కువగా. ఎందుకు వచ్చిందనంటే ఈ రాష్ట్రంలో మనం పెట్టుబడి పెడదామని వెడితే అక్కడ ప్రభుత్వం నుంచి మనకి స్పందన బాగుంటుంది, ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టరు. అక్కడ మనం అడిగినటువంటి రాయితీలు, వారు ఇస్తానటువంటి రాయితీలు ఏ రకంగా మనం ఇబ్బంది పెట్టకుండా అది ఇచ్చేస్తారు అనేటువంటిది ఒక నమ్మకం ఏర్పడింది. కాబట్టి ఇవాళ మేము విదేశాలు వెళ్ళినా లేకపోతే ఈ దేశంలో మిగతా పారిశ్రామికవేత్తలను కలిసినా కూడా ఆంధ్రప్రదేశ్ ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా ఇవాళ సర్వే సర్వత్రా అందరూ అనుకుంటున్నటువంటి మాట. చాలా డమ్మీ కంపెనీలు కూడా లాస్ట్ 2 సార్లు మనం చూసుకున్నట్లయితే కొన్ని భారీ సంస్థలు వచ్చాయి, దాన్ని మనం కాదనలేము. రాయలసీమలో అనేక రంగాల్లో పెట్టుబడులకు వాళ్ళతో ఎంఓయూలు జరిగాయి, అందులో కొంతవరకు కార్యరూపం దాల్చాయి. కానీ కొన్ని సంస్థలు వచ్చి ఎంఓయూల పేరుతో షో చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈసారి ఏ రకంగా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయగలుగుతున్నారు? ఈసారి ఎంఓయూలు ఏ రకంగా ఉంటాయి? ఈసారి మనం ఏం చేస్తున్నామంటే వచ్చినటువంటి ప్రతిదాన్ని, వారి యొక్క పత్రాలు, వారికి ఆ రకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సామర్థ్యం ఉన్నదా, వారు ఏ రకమైనటువంటి ఆర్థిక సంస్థలతోటి, బ్యాంకులతోటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు, వారి యొక్క గత చరిత్ర ఎలా ఉంది, వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ ఎట్లా ఉన్నాయి. అంతేకాకుండా అంటే వారు పెట్టగలము అనడం ఒకటి, పెట్టడానికి కావాల్సినటువంటి పెట్టుబడిని మేము ఇప్పటికే సమకూర్చుకున్నాము, లేకపోతే మాకు బ్యాంకులతోటి ఒప్పందాలు ఉన్నాయనడం ఒకటి. మరొకటి, ముఖ్యమంత్రి గారు పదే చూస్తున్న, చాలా శ్రద్ధగా చూస్తుంది ఏంటంటే, మీ అందరూ కూడా శ్రద్ధగా చూస్తుంది ఏంటంటే, అసలు వీరు తీసుకొచ్చేటటువంటి సాంకేతిక పరిజ్ఞానం అధునాతమైనదా కాదా. 1980లోనూ 1990లోనూ ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల మనకంత లాభదాయకం కాదు, ప్రయోజనకరం కాదు. పొల్యూషన్ ఫ్రీగా ఉండాలి, ఎఫిషియెంట్గా ఉండాలి, కొత్త టెక్నాలజీస్ తీసుకురావాలి. ఇప్పటి వరకు ఇక్కడ లేనటువంటి దాన్ని ఏమైనా తీసుకొస్తారా, కొత్త ఆవిష్కరణలను తీసుకొస్తున్నారా, ఇటువంటి వాటి మీద కూడా మనం బాగా దృష్టి పెట్టాము. ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్, 3rd టైం చేస్తున్నారు వైజాగ్లో, ఈ సమ్మిట్లో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంత స్థాయిలో ఎంఓయూలు అయ్యే అవకాశం ఉంది? అంటే ఇంకా మనకి రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. ఇప్పుడు నేను మీకు రేపు ఇప్పుడు సుమారుగా ఎంతవరకు వెళ్ళొచ్చు అనేటువంటిది మీకు చెప్తాను. గత సంవత్సరం మేము ఏమనుకున్నాము, అంతకుముందు 4 లక్షల కోట్ల పైచిలకు అయింది అని చేత ఈసారి 6 అవుతుందో 8 అవుతుందో అనుకున్నాం, కానీ 10 లక్షలు దాటిపోయింది అని చేత. అంటే ఇవాళ మేము ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ, ఇదిగో మన డావోస్లో కూడా మనం 2 సార్లు ప్రత్యేకంగా అక్కడ మనం ఒక పెవిలియన్ పెట్టాం. అంటే ఆంధ్రప్రదేశ్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాం. పెట్టుబడి పెట్టాలి ఆ భారతదేశంలో అనంటే ఆంధ్రప్రదేశ్ ముందు వెళ్ళాలి, ముందు అక్కడ చూసుకోవాలి అనేటువంటి ఒక మంచి వాతావరణాన్ని మనం సృష్టించగలుగుతాం. అంచేత ఈసారి గతంలో కన్నా కూడా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉందని మేము అనుకుంటాం. కియా వంటి సంస్థలు రావడం ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది రాష్ట్రం మీద? కియా కానీ, ఫాక్స్కాన్ కానీ, పెప్సీ కానీ, హీరో కానీ, ఇటువంటి వారు రావడంతో మిగతా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, వీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నారంటే మనం కూడా చాలా సురక్షితంగా మన పెట్టుబడులు ఉంటాయి, మనం కూడా వెళ్ళొచ్చు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఇది పరకాల గారి అభిప్రాయం. ఇతర రాష్ట్రాలు ఏమిచ్చినా వాటికంటే 1 ఎక్కువ, అంటే +1 ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ది బెస్ట్ పాలసీల కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. చేసుకున్న ఎంఓఎల్లో 50% పైగా
ఈరోజు కార్యరూపం దాల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలసీలే కారణమని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్తా ఉన్నారు.